ఒక దేశం సూపర్ పవర్గా ఎదుగుతుందంటే ఆ దేశానికి సంరక్షణ, ఆర్మీ, ఆర్థిక శక్తితో పాటు సైనిక శక్తి కూడా ఉంటేనే ఆ దేశం శక్తివంతమైనదని చెప్పుకోవాలి. ఏ దేశానికైతే ఎంత మిలిటరీ ఫోర్స్ ఉంటుందో ఆ దేశం అంత పవర్ఫుల్ అని చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో అటువంటి సైనిక శక్తి కలిగిన దేశాలు చాలానే ఉన్నాయి. ఆ సైనిక శక్తి ఆ దేశాలను ఇతర దేశాల నుండి కబ్జా కాకుండా కాపాడుతాయి. మరి మీరెప్పుడైనా గమనించారా, ప్రపంచంలో అసలు సైన్యమే లేని దేశాలు ఉన్నాయనేది? ఆ సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? కానీ ఇది నిజం. అసలు ఆర్మీ లేని దేశాలు కూడా ఉన్నాయి. మరి మిలిటరీయే లేని కొన్ని దేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది గ్రెనడా. గ్రెనడా దేశానికి తన సొంత ఆర్మీ లేకపోవడం వల్ల అమెరికా ఈ దేశంపై కబ్జా చేద్దామని ప్రయత్నించింది. ఈ గ్రెనడా దేశానికి పోలీస్ ఫోర్స్ ఉంది, కానీ అమెరికా ఈ దేశాన్ని చేజిక్కించుకోలేకపోయింది. రెండవది ఆండోరా కంట్రీ. ఈ ఆండోరా దేశం ఐరోపా ఖండంలోనే 6వ అతిచిన్న దేశం. ఈ దేశం మొత్తం కేవలం 468 స్క్వేర్ కిలోమీటర్లని కలిగి ఉంది. ఈ దేశంలో 77,281 జనాభా ఉన్నారు. ఈ దేశానికి ఆర్మీ లేదు. ఈ దేశం ఇతర దేశాల యొక్క ఆర్మీ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆండోరా దేశం మీద ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఆ దేశం తన పక్కన ఉన్న దేశాలైన స్పెయిన్ మరియు ఫ్రాన్స్ దేశాల ఆర్మీ మీద ఆధారపడి ఉంటుంది. తమ దేశాన్ని ఇతర దేశాల నుండి కాపాడుకోవడానికి స్పెయిన్ మరియు ఫ్రాన్స్ దేశాలతో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మూడవది వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ఐరోపా ఖండంలో ఉన్న ఒక చిన్న దేశం. ఈ ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఈ వాటికన్ సిటీ ఒకటి. ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా పిలువబడుతోంది. ఈ సిటీకి కూడా తన యొక్క సొంత ఆర్మీ లేదు. వాటికన్ సిటీ యొక్క సేఫ్టీని ఇటలీ దేశం చూసుకుంటుంది. నాలుగవది నారో. నారో దేశం ఈ ప్రపంచంలో అతి చిన్న దేశం. ఈ దేశం మొత్తం విస్తీర్ణం 210 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే. ఈ దేశానికి తన సొంత ఆర్మీ లేదు. ఈ దేశం పోలీసులే ఈ దేశానికి రక్షణగా అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా చూసుకుంటారు. అవసరమైనప్పుడు ఆస్ట్రేలియా దేశమే ఈ దేశానికి సహాయపడుతుంది. తర్వాత దేశం సోలమాన్ ఐస్లాండ్. సోలమాన్ ఐస్లాండ్కి తన యొక్క సొంత ఆర్మీ లేదు. ఈ దేశం 1887 బ్రిటన్ దేశం మీదే ఆధారపడి ఉంది. సోలమాన్ ఐస్లాండ్ కొన్ని ద్వీపాల యొక్క సమూహం. 1937 ఈ దేశంలో సరైన ప్రభుత్వం ఏర్పడలేదు. ఈ ఐలాండ్లో జాతీయ సంఘర్షణలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సోలమాన్ ఐలాండ్ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశం యొక్క మధ్యలో సముద్రంలో ఉంటుంది. ప్రస్తుతం ఈ దేశం యొక్క రక్షణని ఆస్ట్రేలియానే చూసుకుంటుంది. ఇక చివరగా చెప్పుకోబోయే దేశం పేరు లీచెస్టన్. ఈ దేశం ఎటువంటి దేశం అంటే ఈ దేశానికి అసలు సైన్యమే అవసరం లేదు. 1980 జరిగిన అటాక్ తర్వాత ఈ దేశం యొక్క గవర్నమెంట్ సైన్యాన్ని రిక్రూట్ చేసుకుంది, కానీ ఆర్మీని తయారు చేసేంత బడ్జెట్ ఈ దేశానికి లేకపోవడం వల్ల ఆ తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ దేశానికి సేఫ్టీ మరియు లా అండ్ ఆర్డర్ని కూడా ఈ దేశం యొక్క పోలీసులే చూసుకుంటారు. చూశారు కదా, ప్రపంచంలోనే తన సొంత ఆర్మీ లేని దేశాల గురించి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.